Okay. Hi, hello, namaskaram. Nenu mee Smart Loaks ayine. Namma Tirupati first video idena first vlog. Mana ee roju first video vachesi mana Tirupati Garuda Vada gurinchi cheptam anukuntanu. Idi start chesi 2 years avutundi. Corona valla oka half year sariga work cheyaledu. Ee last 6 months ga work baa jarugutundi. Ee full starting nunchi ending varaku Garuda Vada gurinchi mottham meeku explain cheddam anukuntunna. Idi vachesi Chennai-Bangalore Highway idi. Ikkada nunchi start avutundi manaki. Ikkada nunchi meeku ela vastundo mottham sari chupistam. ఇది వచ్చేసి చెన్నై బెంగళూరు హైవే అన్నమాట. తిరుపతిలోకి ఏ వెహికల్స్ పెద్ద వెహికల్స్ ఏది రావాలన్నా ఈ దారి నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి బిడ్జ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిల్ తీర్థం నంది సర్కిల్ వరకు ఇది గరుడ వారధి ఉంటుంది. ఇది మొత్తం 6 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. మన ఏపీ తెలంగాణ మొత్తానికి సెకండ్ లాంగ్ ఫ్లైఓవర్ ఇది. ఫస్ట్ది వచ్చేసి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే అనేసి హైదరాబాద్లో ఉంది. అది 11.4 కిలోమీటర్లు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాదాపూర్ వరకు ఉంటుంది. ఈ గరుడ వారి కన్స్ట్రక్షన్లో ఇది ఫస్ట్ పిల్లర్ కట్టింది. ఈ పైన నామాల్లా ఉన్నాయి కదా, వెంకటేశ్వర నామాలు కదా, దాని గురించి కూడా కొంచెం కాంట్రవర్సీ జరిగింది. ఈ నామాలు పెట్టకూడదు, నామాల మీద వెహికల్స్ పోకూడదు అనేసి ఇది నామాలు మార్చేద్దామని మధ్యలో ప్లాన్ అనుకున్నారు. కానీ తిరుపతి ప్రజల ఓట్స్ అవి ఆన్లైన్లో సర్వీస్ అవి చేసి ఇవే బాగుంది అని కన్ఫర్మ్ చేశారు. దీనికి బదులుగా ఇంకోటి తిరుపతి స్మార్ట్ సిటీ అని ఒక లోగో ఉంది, దాన్ని పెడదాం అనుకున్నారు. కానీ ఫైనల్గా ఎక్కువ ఓట్స్ దీనికి రావడం వల్ల ఈ నామాలనే కన్ఫర్మ్ చేశారు. ఇది వచ్చేసి కొత్త టెక్నాలజీ సిగ్మెంటల్ బ్రిడ్జ్ అనేసి ఈ టెక్నాలజీ ద్వారా కట్టారు. ఇది పిల్లర్కి పిల్లర్కి మధ్య 43 మీటర్స్ గ్యాప్ ఉంటుంది. అయినా కూడా పైన బ్రిడ్జ్కి ఏం కాకుండా న్యూ టెక్నాలజీ సిగ్మెంటల్ బ్రిడ్జ్ అనే టెక్నాలజీ ద్వారా కట్టారు. మొత్తం ఇది 2025 సిగ్మెంటల్ బ్రిడ్జ్ ఉంటాయి. మొత్తం గరుడ వారధి మొత్తం ఒక పిల్లర్కి మధ్యలో 14 బ్రిడ్జ్లు ఉంటాయి. సిగ్మెంటల్ బ్రిడ్జెస్ మొత్తం 158 పిల్లర్లు ఉన్నాయి. దీని బడ్జెట్ గురించి పర్ఫెక్ట్గా ఎక్కడా లేదు, కానీ ఒకరు 200 crores అవుతున్నారు, ఒకరు 400 crores అంటున్నారు. కానీ దీనికి వచ్చిన అమౌంట్ పే చేసేది మాత్రం 66% టీటీడీ పే చేస్తుంది, 33% గవర్నమెంట్ పే చేస్తుంది. అండ్ దీన్ని కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఆఫ్ ఫ్రాంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇక్కడ రీసెంట్గా 15 days బ్యాక్ శ్రీనివాసం పక్కన ఒక పిల్లర్ కూలిపోవడం జరిగింది. నైట్ కూడా జరగడం వల్ల ఎవరికి ప్రాణహాని జరగలేదు. బ్రిడ్జ్ నుంచి బ్రిడ్జ్కి పెడుతున్నప్పుడు పడిపోయింది. అది పడిపోయిన వీడియో కూడా ఒకసారి పెడుతున్నా, చూడండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది గరుడ వారధి మొత్తం 6 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. అందులో APS RTC బస్ స్టాండ్ నుంచి నంది సర్కిల్ వరకు మాత్రం 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కానీ కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ నుంచి అక్కడికి 3 కిలోమీటర్స్ రేంజ్ జస్ట్ 4 minutesలో వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ నుంచి APS RTC బస్ స్టాండ్ నుంచి నంది సర్కిల్కి వెళ్ళాలంటే 1/2 hour టైం పడుతుంది. బికాస్ మధ్యలో లీలామహల్ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది తిరుపతిలో. ఈ ట్రాఫిక్ కన్జెషన్ తగ్గడానికి మెయిన్ ఈ బ్రిడ్జ్ యూజ్ అవుతుంది. గరుడ వారధి బయట సిటీస్ నుంచి వచ్చే వాళ్ళు బ్రిడ్జ్ నుంచి తిరుమలకి వెళ్ళిపోతారు, పైన లోకల్ సిటీలో ఉండే వాళ్ళు కిందే వెళ్తుంటారు. సో మొత్తం ట్రాఫిక్ మ్యాక్సిమం 50% తగ్గిపోతుంది. I maximum Tirupati maximum over traffic ante ikkade untundi. ఇంకా పిల్లలు నామాల కింద పెయింటింగ్స్ కూడా చేస్తున్నారు స్టైల్ గా ఎంప్టీగా లేకుండా ఇలా ఒకటి రెండు వేశారు ఇంకా ఫుల్ లేదు మీది ప్రాజెక్ట్ అయిపోయే టైంకి మొత్తం అన్నిటికీ వచ్చేస్తుంది పెయింటింగ్స్ ఇలా Nandi Circle ki oka half kilometer mundara ee flyover anedi end ayipotundi end ay single way lo inka near Nandi Circle ki velipochu near ga velthe Nandi Circle ostundi left teeskunte Tirumala గరుడవార్ది గురించి గూగుల్లో కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు ఫ్రెండ్స్ చాలా చాలా రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను నేను ఇన్ఫర్మేషన్ మొత్తం పిల్లర్స్ గురించి ఎంత లేనుకుంటున్నామని న్యూ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే కమెంట్స్లో చెప్పండి లేదా ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి మీకు అది కూడా కమెంట్లో చెప్పండి నేను వీడియో చేసి పెట్టడానికి నేను వీడియో చేసి పెడతాను ప్లీజ్ మ్యామ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Signing off, make Smart Loaks.